అకాల వర్షాలకు పంట దెబ్బతిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని నిరుత్సాహపడొద్దని పంచాయతీరాజ్ కమిషనర్ సూర్యకుమారి అన్నారు. పల్నాడు జిల్లాలో దెబ్బతిన పంటలను పరిశీలించారు. 4 రోజులుగా జిల్లాలో 58 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందన్నారు. అకాల వర్షాల నేపథ్యంలో వరి, పత్తి, ఉద్యాన తోటలు దెబ్బతిన్నాయన్నారు. పంట నష్టంపై యుద్ధ ప్రాతిపదికన అంచనాలు రూపొందిస్తున్నామన్నారు. నష్టపోయిన రైతులు రైతు భరోసా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని ఆమె సూచించారు. ఓన్లీ థింగ్ ఈస్ లాస్ట్ ఏప్రిల్ 30th నుంచి మనకి ఎక్కువ కురవడం వల్ల కొంత డ్యామేజ్ జరిగింది. బట్ లక్కీగా ఏంటంటే మేజర్ పార్ట్ హార్వెస్ట్ అయిపోవడం, ఓపెన్ మార్కెట్లో డిమాండ్ ఉండటం వల్ల అటు రైతులు చాలామంది సేవ్ అయ్యారనే చెప్పచ్చు. ప్రిలిమినరీ అంచనా 419 హెక్టేర్స్ మనకి ఇప్పటి వరకు డ్యామేజెస్ రికార్డ్ అయింది. డ్యామేజ్ అయిన చోట మాత్రం నేను కూడా చూడడం జరిగింది. 3 గ్రామాల్లో మనకి బియాండ్ సేవింగ్ స్ప్రౌట్ వచ్చేసేంత అయిపోయింది. లాడ్జ్ అవ్వడం కానివ్వండి, ఒక 4-5 రోజులు మీతో మనం వెనక్కి వెళ్ళక మాట్లాడుకున్నాము. ప్రేమ పెళ్లి చేసుకున్నాడన్న కారణం